శ్రీమదాంధ్ర మహాభారతము ఎర్రని విరచిత ఆరణ్య పర్వము షష్టమాశ్వాసమునకు స్వాగతం చెప్తూ పఠిస్తున్నది రంగరాజు పద్మజ. అందరికీ నమస్కారము. దానవనాయకు చెరబడి జానకీయురి వడిన హరిణ శావను బోలెన్ మానిని సంతత భర్తు ధ్యాన వివశయగుచు నుండె తాపంబెసగన్. సీతాదేవి రావణాసురుడి చెరలో ఉరిత్రాడుముడిలో చిక్కుకున్న లేడి పిల్లవలి మిక్కిలి కష్టాలను అనుభవిస్తూ ఎల్లప్పుడూ తన పతి అయిన శ్రీరాముడిని స్మరించుకుంటూ తెలివి తప్పి పడి ఉంది. అమ్మగువ కాపున్న ధనుజాంగనలో త్రక్షియలలాటాక్షియు త్రిస్తనియో ఏకపాదయు దీర్ఘజింహయు అజింహయు త్రిజటయు ఏకలోచనయు మొదలైన వారు పెక్కండ్రు. వికృతాకారంబులతోడ అయ్యబలన్ పరివేష్టించి అహర్నిశంబును నురక అదల్చువారును పెలుచంతిట్టువారును కరుష్ట్రనిస్వనంబులు సలంగ విరపించువారును త్రిభువనాధిపతి అయిన మన దశగ్రీవునొల్లని ఈ దుష్ట మనిషి బట్టి చెండి కండలు తిందుమనువారునై ఉన్నాయి. యుగ్మలి గళ బాష్పయు గద్గద కంఠియు అగుచూ ఆ రాక్షస స్త్రీల కిట్లనియే. ఆ అశోకవనంలో సీతను చుట్టుముట్టి కావలిగాచిన రక్కసి మగువుల పేర్లు వికృతాలైన రూపాలు గల త్రక్షి లలాటాక్షి త్రిస్తని ఏకపాద దీర్ఘజింహి అజింహ త్రిజట ఏకలోచన మొదలైన వారు సార్థక నామధేయులు. సీతాదేవికి కావలి కాస్తున్నారు, పగలు రేయ్యామని అదిలిస్తున్నారు, నిష్కారణంగా బాధిస్తున్నారు. పలుసార్లు సీతను తిట్టుతూ గాడిదల వలె లొట్టపిట్టల వలె ఒంటల వలె అరుస్తూ ఆమెను భయపెట్టసాగారు. ఈ నీచురాలు ఈ మానవ స్త్రీ మూడు లోకాలకు ప్రభు అయిన రావణుడిని కాదన్నది, ఈమె శరీరంలోని మాంసపు ముద్దలు ఖండించి భుజిస్తామంటూ ఆమెను బెదిరించసాగారు. సీత డగ్గుత్తిగబడిన గొంతుకతో ఆ రక్కసి వనితలతో ఇట్లా పలికింది. అమలారమీ వలసిన ఎట్ల చేయుడింకనేటికి తడయంగా నేను రాము తప్ప నుండొక పురుషు చిత్తమున తలప ఇంత నిజము నాకును జీవితే చలేదు. ఓ తల్లులారా, మీకు నన్ను చంపవలనని ఉన్నది, నాకు కూడా బ్రతకవలననే కోరిక లేదు. మీరు నన్ను మీకు తోచినట్లు చేయండి. నేను శ్రీరాముడిని తప్ప మనసులో వేరొకడని కోరను అని నా జానకి తెగువ రావణుని కెరింగింప కొందరు సనిరి మరియు సంతత ప్రియవాదినియో ధర్మజ్ఞునైన త్రిజటాను రక్కసి రామాంగనము చేరం చని ఇట్లనియే. సీతాదేవి చావుకు తెగించిన సంగతి రావణుడికి తెలియజెప్పడానికి కొందరు రాక్షస స్త్రీలు అతడి వద్దకు వెళ్ళారు. అంతటా ఎల్లప్పుడూ మృదువైన మంచి మాటలు మాట్లాడే త్రిజట అనే రాక్షస స్త్రీ శ్రీరాముడి భార్య అయిన సీతను సమీపించి ఇట్లా పలికింది. త్రిజట తన స్వప్న వృత్తాంతం సీతతో చెప్పట. అమ్మనీకెంతయు హర్షం భుగానొక వార్తని నిరుగింతువనజవదన. అమ్మ నీకెంతయు హర్షంబుగా నొక వార్త నిరిగింతు అనజవదన. నా మాట నిజముగా నమ్ము వినవే అవింజుడు నా నొక్క వృద్ధ దైత్యుడనగుండు రామహితన్వేషి అయి నీకు ఆశ్వాసమునరింప అబల నన్ను పనిచెను విను నిన్ను బాసిన పిదప లక్ష్మణుడును తాను సేమమునగలసి అఖిల వానరేంద్రుడైన సుగ్రీవుతో చెలిమిసేసి ఇప్పుడు శీఘ్రముననే వీరవరుడు నిన్ను విడిపించు పనికై యొదవి ఉచ్చహించి ఉన్నవాడు. అమ్మ నీకెంతయు హర్షంబుగా నొక వార్తని నెరిగింతు వనజవదన. తల్లి వంటి దాన, పద్మం వంటి ముఖం కల సీతాదేవి, నేను నీకు ఒక శుభవార్త తెలుపుతాను, సావధానంగా వినుము. నా పలుకులు సత్యాలు, నా మాట నమ్మము. అవింజుడు
అనే ఒక ముదుసలి రక్కసుడు శ్రీరాముడు మేలు కోరేవాడు నీతో ఈ మాటలు చెప్పి నిన్ను ఊరడించమని నన్ను వేడాడు. అలనాడు నిన్ను ఎడబాసిన పిమ్మట లక్ష్మణుడు శ్రీరాముడు క్షేమంగా కలుసుకున్నారు. పిదప వారు వానరరాజు అయిన సుగ్రీవుడితో స్నేహం చేశారు. ఇప్పుడు శీఘ్రంగా దండెత్తి చటికి వచ్చి రావణ చరణ నుండి విడిపించడానికే వస్తున్నారు. రావణునకు రంభా నిమిత్తంబైన నలకు వర్షాపంబుగలదు కావున నీ ఎందు బలాత్కారంబు చేయరాదు. నీకు వీని వలన భయం పోవలదు. మరి ఇద్దురాత్మనకు చేటు తలుపునట్టి దుస్వప్నంబు కలిగే అది ఆకర్ణింపుము. రావణుడు నిన్ను బలమితో పీడించి సంభోగించనేరడు. దానికి ఒక కారణం ఉన్నది. రంభను బలాత్కరించి భోగించటం చేత నలకూబరుడు రావణుడిని శపించాడు. ఇక నీకు రావణుడి వలన భయం అనవసరం. ఇక ఆ దురాత్ముడైన రావణుడికి కీడు మూడింది. దాన్ని తెలిపే స్వప్నం నాకు వచ్చింది. ఆ కళను వివరించి చెప్తాను విను. విశేషం ఏంటంటే నలకూబరుడు కుబేరుడి కొడుకు, రంభ స్వర్గలోకంలో వేశ్య, నలకూబరుడి ప్రేయసి. ఒకసారి రావణుడు రంభను బలాత్కరించి సంభోగించాడు. నలకూబరుడు కోపించి ఇక మీద రావణుడు ఏ వనితనైనా బలాత్కారంగా సంభోగిస్తే అతడు శిరస్సులు పగిలి చచ్చేటట్లు శాపం పెట్టాడు. కథాంశం. కరములు బూని నరథమున విరిసిన వెండ్రుకలు వెంట వ్రేలగా దశకంధరుడు బహుళ తైలాప్లుత శరీరుడై దక్షిణంబు సనగల కంటిన్. గాడిదలు లాగుతున్న రథాన్ని ఎక్కి జారుతున్న వెంట్రుకలతో నూనెతో తడపబడిన దేహం కలవాడై పది తలలు గల రావణుడు దక్షిణ దిక్కు వైపు వెళుతున్నట్టు నాకు స్వప్నంలో కనపడ్డాడు. విశేషం ఏంటంటే దక్షిణ దిక్కుకు పాలకుడు యముడు. గాడిదలు గుర్రాలకు బదులు రథాన్ని లాగటం అపశకునం. కథాంశం. అతన్ని చుట్టూను కుంభకర్ణాదులెల్ల అరుణ మాల్యానులేపనులై వికీర్ణ పతితకేశులై నగ్నులై పరగ ప్రేతపతి దిశకు నీవు గతి కానబడియే నాకు. ఆ రావణుడు చుట్టూ కుంభకర్ణుడు మొదలైన రాక్షస స్త్రీలందరూ ఎర్రని పువ్వులు ఎర్రని మైపూతలు కలవారై విరగోసిన జుట్టుముడులు జారిపోయి వస్త్రాలు లేకుండా యముడి దిశకు వెళుతున్నట్టు నాకు కనిపించారు. చారుశీతోష్ణవారణల సత్పిత మాల్య సితాంగరాగుడై ధీర గుణోత్తరుంటధిక ధీనిలయుండు విభీషణుడు విస్పారసితాద్రి శృంగమున భవ్యుడు మంత్రి చతుష్టయాన్వితుండై రమణీయ లక్ష్మి పొలు పారగనే కలగంటి నుగ్మలీ. మనోజ్ఞమైన తెల్లని గొడుగును ధరించి తెల్లని పువ్వులను ముడిచి తెల్లని మైపూత వహించి ధైర్యమును మంచి గుణంతో గొప్పవాడై తెలివితేటలకు నిలవైన విభీషణుడు తెల్లని కొండ కొమ్మున తన నలుగురు మంత్రులతో పాటు మిక్కుటమైన శోభతో విలసిల్లుతుండటం నేను స్వప్నంలో చూశాను. విశేషం ఏమిటంటే తెలుపు రంగు స్వచ్ఛతకు గుర్తు. రావణాదులు ఎర్రని పూలు ఎర్రని మైపూతలు వహించటం ప్రతియోగంగా విభీషణుడు తెల్లని పువ్వులు తెలుపు మైపూతలు వహించటం గమనించదగింది. పూర్వకాలంలో మరణదండన విధించబడిన వారి మెడలో ఎర్రని పూలదండలు వేయడం ఆచారం. కథాంశం. తన సిత కీర్తి విశ్వవసుధ గగనాంతర పూరితంబుగా తన సిత కీర్తి విశ్వవసుధ గగనాంతర పూరితంబుగా ఘనభుజుడున్నత ద్విరద కంధర సుస్థితుడై ముదంబుతో అనుజుడు తాను రాఘవకులగ్రణి సన్మదసిక్తు పాయసం వనర భుజింపగంటి వికచతో వికచోత్పల లోచన నిక్కమింతయున్ చెంగలు వరేకుల వంటి కనులు గల ఓ సీతాదేవి. నాకు శ్రీరాముడు కలలో కనిపించాడు. తన తెల్లని యశస్సు భూమి ఆకాశాల మధ్య భాగాన అంతటిని నింపగా మహాపరాక్రమశాలి అయిన శ్రీరాముడు ఎత్తైన ఏనుగు మెడపై తమ్ముడు లక్ష్మణుడితో కలిసి కూర్చుని సంతోషంతో తేనెతో కూడిన పాయసాన్ని ఆరగిస్తున్నట్లు కల వచ్చింది. నాకు వచ్చిన కళ నిజమవుతుంది. విశేషం ఏంటంటే కీర్తి తెల్లగా ఉంటుంది. ఇక ఇది కవి సమయం. ఉల్లిచే
உள்புளிச்சே வேட்டு படிமை கலையகன் நெத்துருளு க்ரம் மகா ஏற்று நிம்முல உத்தராபிமுகிவை கலுஷித கதி நருக நின்னு கனுகொண்டி கலன். పెద్ద పులి చేత కొట్టబడి శరీర నిండా నెత్తురు జారవారుతుండగా శోకిస్తూ నువ్వు యథేచ్ఛగా ఉత్తర దిశ వైపు తొట్టుపాటుతో కూడిన నడకతో పోవడం నేను నా స్వప్నంలో చూశాను. నాకల నిక్క నిక్కలయ్యడు శోకింపకు బొమ్మై ఇంక సుందరి పుణ్యశ్లోకుచిత లోకునతుల వివేకు ప్రియు పొందగలుగు వేగమే నీకు. అంతర్గతమైన ఓ సీతాదేవి, నా కళ నిజం కాగలదు తల్లి, ఇక దుఃఖించకు. గొప్ప యశస్సును ఆర్జించిన మహానుభావుడు, గొప్ప పరాక్రమవంతుడైన నీ భర్తను నీవు శీఘ్రంగా పొందగలవు. అనిన త్రిజట పలుకుల వినిక్కములుగా ఆగవగచి సీత కొంత వనట దక్కి ఆశతోడ నుండే అట దశవధ నుండు సీత తలచి వివశత వివశ చిత్తుడగుచు. అందరికీ నమస్కారం.